పర్వతారోహణ అంటేనే చాలా కష్టమైనది. అందులోని ప్రతి ఘట్టం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అలసట, ఆకలి దప్పికలను అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మెరుగైన శిక్షణ, నైపుణ్యంతో పాటు గుండె ధైర్యం ఉన్నవారే వీటన్నిటినీ దాటి గమ్యాన్ని చేరుకుంటారు. అలాంటిది 5 ఏళ్ల చిన్నారి అలవోకగా పర్వతాలెక్కుతూ ఔరా అనిపిస్తోంది. చిన్ని చిన్ని అడుగులతో పెద్ద పెద్ద కొండలు ఎక్కుతున్న ఈ చిన్నారి పేరు అర్నా ఇప్పర్. స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్. అర్నా ఇప్పర్ తన తల్లిదండ్రులతో పాటు మలంగగఢ్ కోటకు వెళ్లినప్పుడు అక్కడ ట్రెక్కింగ్ చెయ్యాలనుకుంది. అదే విషయం అర్నా తండ్రి కిషోర్ ఇప్పర్కి చెప్పగా ఇంత చిన్న వయసులో ఎక్కలేవని హేళన చేశాడు. పట్టుదలగా ప్రయత్నించిన అర్నా అలసిపోకుండా చివరి వరకు ఎక్కింది. మధ్యలో తన తండ్రి అలసిపోయినా ఏమాత్రం తడబాటు లేకుండా ముందుకు సాగింది. ఐదేళ్ల అర్నా కష్టమైన మలంగఘడి ఎక్కడం అసాధ్యమని అందరూ భావించారు. అర్నా ముఖ్యంగా ర్యాపిల్లింగ్, పోల్ క్రాసింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పర్వతారోహకులు తడబడే అటవీ ప్రాంతాన్ని ఏమాత్రం బెదురు లేకుండా అర్నా అలవోకగా దాటేసింది. అంత చిన్న వయసులో కష్టమైన సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహారాష్ట్రలోని మలంగఘడ్ను ఎక్కిన అతి చిన్న వయస్కురాలిగా అర్నా ఇప్పటి నిలిచింది. పర్వతారోహణ చేయడం అర్నాకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు హరిశ్చంద్రగఢ్, రామ్షేజ్ కోటతో పాటు నాసిక్ నగరంలోని చంపర్ గుహల్ని ఆమె ఎక్కింది. పర్వతారోహణలో తండ్రి కిషోర్ ఇప్పర్ని ఓడించడం పట్ల అర్నా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గమ్యం చేరుకున్న తర్వాత అక్కడున్న మిగతా పర్వతారోహకులు అర్నాకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.